శుభమంగళం జయమంగళం. హాయ్ అండి, నేను పరిచయం చేసుకుంటున్నా మీతోనే. నేను ఒక మంచి టైలర్ కూడాను, బ్లౌజ్ కుడుతున్నాను. ఈ బాబు మా చెల్లెవాళ్ళ బాబు అండి, చిన్న బాబు, మా ఇంట్లో ముద్దుల బాబు. ఇగో ఇట్లా అలుగుతాడండి, ఏమైనా అనగానే కోపాలు కూడా తాపాలు కూడా ఎక్కువ. వీళ్ళ మమ్మీ టీచర్ అన్నమాట, వీళ్ళ మమ్మీ టీచర్. వాళ్ళ అమ్మలాగానే ఉంటాడు, సేమ్ టు సేమ్. మా చిన్న చెల్లెవాళ్ళ బాబు, ఇదిగో ఏమే పాప, మా చెల్లెవాళ్ళ పాప. వాళ్ళిద్దరూ అక్క తమ్ముడు అన్నమాట ఇద్దరు. ఈ అమ్మాయి ఇప్పుడు 10th క్లాస్కి వెళ్తుంది. ఇవి నా ఫ్రెండ్స్. హలో హలో, వీటి కాకలేస్తే మాత్రం, దాహం వేస్తే మాత్రము అటు ఇటు నేను నన్ను చూడగానే డ్యాన్స్ చేస్తుంటాయి అవి. మా కోడలు, మా అల్లుడు, మా తమ్ముని పిల్లలు, ఇద్దరు తమ్ముని పిల్లలు, ఇద్దరు చెల్లె పిల్లలు, మొత్తం మాకు 8 మంది పిల్లలు అన్నమాట. 5 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. అంటే 2 కూతుర్లు అవుతారు, 1 కోడలు అవుతుంది, 3 అల్లుడు అవుతారు, 2 కొడుకులు అవుతారు అన్నమాట మా చెల్లె పిల్లలు. అక్క ఏమో జాబ్, పెద్ద జాబ్ అక్కది, గెస్టర్డ్. మా ఇంకో చెల్లె, ఆమె జాబే. ఈ చిన్న ఆమె కూడా మా నాతో కెమెరాలో కనిపిస్తుంది. ఆ బాబు వాళ్ళ అమ్మ కూడా టీచర్. నేను ఒక్కదాన్నే చదువుకోలేదు సరిగా. వీళ్ళు డ్యూటీకి వెళ్తే ఆ పిల్లలను చూసుకోవడము, ఇదే పని నాది, వంట చేసుకోవడము, అన్ని పనులు చేసుకోవడము. ఇది గోంగూర అండి, తెల్ల గోంగూర. ఇది ఎప్పుడన్నా అర్జెంట్ ఉంటే పప్పులు వేసుకొని తెచ్చుకుంటాను నేను. ఇది బగారా ఆకు అండి, ఇది మనం బగారాలో బిర్యానీ వేసుకుంటాం కదా ఆకులు, ఆ చెట్టు అన్నమాట ఇది. ఇది ఈ నిన్న నైట్ తీసుకొచ్చింది అక్క. ఇది అక్క ఇల్లు అండి, ఇక్కడే నేను 8 నుండి అక్కతోనే ఉంటున్నాను. దొండకాయ మీకు ఒకటి తెలుసా అండి, ఒక చిన్న మొక్క అయిన దొండ చెట్టు మనం ఇంట్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే దీనికి ఇది ఎండిపోయినా మళ్ళీ వస్తుంది అన్నమాట మనకు. ఇది ఇంట్లో కూడా చాలా శుభం మనకి, ఇది చాలా మంచిది. ఎప్పుడు కాయలు వస్తూనే ఉంటాయి, కాయలు ఇట్లా వస్తే మనం అట్లా ఎదుగుతుంటాం అన్నమాట. దొండ తీగ అనేది ఒకటి మనం ఇంట్లో పెట్టుకోవాలండి, తొట్టిలైనా సరే, ఇట్లా మట్టిలైనా సరే. మా ఇంట్లో ఎప్పుడు ఉంటుందండి ఇది, పైకి పెడుతూ ఎక్కుస్తున్నాం అండి. దీన్ని ఇప్పటి వరకు పోకులు అంత వచ్చినాయండి, ఇప్పుడు ఇదిగో ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. కానీ దొండ తీగ అనేది ఎప్పుడు మన ఇంట్లో ఉండాలి ఒకటి. ఇది ఉంది కాదండి, ఇగో ఇది, ఇది కూడా ఒకలాంటి తులసి మీట్ అంటారు చూసినాండి. నోట్లు వేసుకోగానే మనం చాక్లెట్ తినే విక్ చాక్లెట్ తింటే ఎట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది అన్నమాట. ఇది పెద్దగా ఉండే అక్క తీసేసినట్టున్నది, ఇదిగోండి చాలా బాగుంటుంది. ఇది షుగర్ చెట్టు అండి, ఇది షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు రోజు 2 ఆకులు తింటే తగ్గిపోతుంది. నేను మెడిసిన్స్ కూడా తయారు చేస్తానండి. చాలామందికి షుగర్కి కొంచెం సన్నగా లా ఉన్నారనుకోండి, లా ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తారన్నమాట. అంటే ఆయుర్వేదికే, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా 354 ఉంటుంది కదండి. ఇది 1 తింటే 120 వచ్చేస్తుంది. ఇది కాదు, నేను హెర్బర్ తయారు చేస్తాను. చాలామంది పెద్దవాళ్ళకే ఇస్తానండి, పాపం వాళ్ళని చూస్తుంటే బాగా చేస్తారు. డబ్బులు తీసుకొని లేండి, ఫ్రీగానే ఇస్తా నేను. అది కూడా వీడియో చేసి పెడతాను, ఎవరికన్నా అవసరం వస్తుంది అది. ఎందుకంటే మంచి హెల్త్ ఉంటుంది అన్నమాట దాంతోనే. ఇంకో ఈ చెట్టు కూడా మన ఇంట్లో ఉండాలండి, ఈ చెట్టు కూడా. ఇంకొకటి ఏంటిదంటే, ఇప్పుడు మనకు దిష్టి కానీ ఏది తగలకుండా ఉండాలంటే ఇది ఒక కొమ్మ ఉంటుంది కదండి, ఫస్ట్ కొమ్మ తెంపుకో, ఇది ఇక్కడ నుండి తెంపుకొని దేవుడి దగ్గర పెట్టాలి. ఫస్ట్ పెట్టి మనము రోజు పూజ చేసేటప్పుడు దీన్ని కూడా పూజ చేయాలా, ఒక కొమ్మ
ఇంత ఉంది కాదండి, చంటి బిడ్డకు రాడముకో మెడకో ఒక దాంట్లో వేసేసి ఒక డబ్బా దొరుకుతుంది కదా మనకు, అంతరం కట్టుకునేది యంత్రం కట్టుకునేది, దాంట్లో వేసి పెట్టేసుకుంటే దిష్టి గిష్టి అనేది ఏం పోదు, అన్నీ కలిసి వస్తుంది. ఇంకొకటి ఏంటిదంటే వాస్తు కూడా బాగాలేదనుకోండి, పెద్ద కట్ట తీసుకొచ్చి ఒక సైడ్ పెట్టేసుకున్నాం అనుకోండి మూలకి మంచిది. మెహందీ చెట్టు కూడా ఇంట్లో చాలా మంచిదండి, చిన్న చెట్టు అయినా సరే ఇట్లా తొట్టి వేసుకోండి, లక్ష్మీ అన్నమాట ఈ చెట్టు కూడా. ఇక ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తలే అండి, ఇది ఇంతే. ఇంకా లైక్ షేర్ బెల్ నొక్కండి ప్లీజ్.